ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఉగాది లవనామ సంవత్సరం అనే చీకటిలో నుంచి ఒక నావ అని చెప్పి దాని అర్థం. ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా ఉంటుందని చెప్పి స్వామివారు కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడి రైతులందరికీ కూడా మంచి జరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ఇంట్లోనూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఈ సంవత్సరంలో కోవిడ్ మీద మన యుద్ధంలో కూడా మనం గెలవాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం వైస్ ఛాన్సలర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ డాక్టర్ విష్ణువర్ధన రెడ్డి గారు, డాక్టర్ వెంకటరెడ్డి గారు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ధన్యవాదాలండి. స్టేట్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం స్టేట్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం స్టేట్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా జరుగుతోంది. ధన్యవాదాలు. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత విజయవాడ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు గారు ముఖ్యమంత్రి గారికి పట్టు వస్త్రాలు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు గారు ముఖ్యమంత్రి గారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఇప్పుడు వేద పండితుల చేతి ఆశీర్వచన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా వేద పండితులచే ఆశీర్వచన కార్యక్రమం